మామ పొలిటికల్ కెరీర్ కోసం అల్లుడు రంగంలోకి దిగబోతున్నారా? అల్లుడు సినిమా గ్లామర్ మామకు కలిసి వచ్చానా? అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఈ ఏర్పాట్లలో మామ తలమునకలై ఉన్నారా? ఈ విస్తృత ప్రచారం ఎంతవరకు కలిసి వచ్చాను? మరోవైపు నియోజకవర్గంలో ఆశావహాల మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో ఇక ఇంతకీ పార్టీ టికెట్ నేత మామకు వస్తుందా? మామ కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చే సినిమా హీరో ఎవరు? ఆ నియోజకవర్గం ఏదనుకుంటున్నారా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ప్రముఖ సినీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ. చంద్రశేఖర్ రెడ్డిదే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పెదవూర మండలంలోని చింతపల్లి గ్రామం. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి అధికార పార్టీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అందుకనుగుణంగా ఇప్పటికే నియోజకవర్గంలో కంచర్ల ఫౌండేషన్ పేరుతో ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రచారాన్ని ముమ్మరం చేసేలా తన అల్లుడు అల్లు అర్జున్ను ఇప్పటినుంచే నియోజకవర్గంలో ప్రచారానికి దింపేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో తన రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించడానికి కంచర్ల సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం పెదవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నిర్మించిన కార్యాలయం, ఫంక్షన్ హాల్ను ప్రారంభించేందుకు ఈ నెల 19న అల్లు అర్జున్ను పిలిపిస్తున్నట్టు సమాచారం. ఆ రోజే 10,000 మందితో సభ నిర్వహించేందుకు సైతం చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. పార్టీ కార్యకర్తలు, చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, అల్లు అర్జున్ అభిమానులకు ఇక్కడే భోజన వస్తీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ అంశం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అనుచరగణంలో ఉండే చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యారు. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఆ అవకాశం లభించలేదు. దీంతో బీఆర్ఎస్లో చేరిపోయారు. అనంతరం 2014లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి అల్లుడు అల్లు అర్జున్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నల్గొండ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. అయితే టికెట్ దక్కలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఈసారి తన సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్ నుంచి బరిలో నిలిచేందుకు సంసిద్ధమైనట్టు తెలిసింది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఇప్పటివరకు రాలేదని తెలుస్తోంది. పార్టీ టికెట్ రాకపోయినా ఎన్నికల బరిలో నిలిచేందుకు చంద్రశేఖర్ రెడ్డి రెడీ అవుతున్నట్టు తెలిసింది. పార్టీతో సంబంధం లేకుండా మామ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ సైతం అంగీకరించినట్టు సమాచారం. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు చూస్తుంటే చాంతాడు మాదిరి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి టికెట్ దక్కించుకుంటారో లేదో తెలియడం లేదు. టికెట్ రాకపోయినా ఎన్నికల బరిలోకి దిగుతానని ఆయన ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే విషయాలు తెలియాలంటే వెయిట్ అండ్ సీ ఫార్ములానే ఫాలో అవ్వాలి.